ఏ వ్యాపారం చెయ్యాలన్నా పెట్టుబడి కావాలి పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయా నష్టాలు రాకుండా చెయ్యగలమా ఉన్న పెట్టుబడినా వెనక్కి రాబట్టుకోగలమా ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి ఈ కరోనా రోజుల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే వ్యాపారం చెయ్యటం అత్యవసరం చాలామంది అలాంటి వ్యాపారాలు ఏవైనా ఉన్నాయా అని ఎదురు చూస్తున్నారు వాటిలో ఒకటి ఇప్పుడు మనం తెలుసుకుందాం అదే బనానా చిప్స్ తయారీ మనకు జనరల్గా బంగాళాదుంప చిప్స్ సంగతి తెలుసు ఆ చిప్స్ తినటానికి కరకరలాడుతూ బాగుంటాయి కానీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అదే అరటిపండు చిప్స్ అయితే ఆరోగ్యానికి మేలు చేస్తాయి అదృష్టం కొద్దీ ఈ వ్యాపారంలో లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ రోజుల్లో ఎక్కువ మంది ఆలు నుంచి బనానా చిప్స్ వైపుకి మారిపోతున్నారు అయితే ప్రస్తుతం మార్కెట్లో బనానా చిప్స్ తయారు చేస్తున్న కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయి అందువల్ల ఇందులోకి ఎంటర్ అయితే మంచి ఫ్యూచర్ ఉండే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు బనానా చిప్స్ తయారీకి కావలసినవి సాధారణ అరటిపండ్లు నూనె ఉప్పు మసాలాలు వీటికి అదనంగా ప్రత్యేక యంత్రాలు కావాలి అవేంటో మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ముఖ్యంగా అరటి చిప్స్ తయారీకి అరటి తొక్కలు వలిచే యంత్రం అరటిని సన్నగా కట్ చేసే స్లైసింగ్ మెషిన్ అరటి స్లైసెస్ను వేపేందుకు ఫ్రైయింగ్ మెషిన్ తయారైన చిప్స్కి మసాలాలు జతచేసి ప్యాకింగ్ చేసే యంత్రం కావాలి ఈ యంత్రాలు ఎక్కడ లభిస్తాయి వాటి ధరలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఈ యంత్రాల ధరలు ఇరవై ఎనిమిది వేల నుంచి యాభై వేల దాకా ఉంటాయి వాటిని ఉంచేందుకు ఐదు వేల చదరపు అడుగుల స్థలం కావాల్సి ఉంటుంది ఈ యంత్రాలను ఇండియా డాట్ అలీబాబా డాట్ కామ్ వెబ్సైట్లో కొనుక్కోవచ్చు మీరు యాభై కేజీల బనానా చిప్స్ తయారు చేయాలంటే మీకు నూట ఇరవై కేజీల కూర అరటి పండ్లు కావాల్సి ఉంటుంది వాటి ధర మీకు దాదాపు వెయ్యి రూపాయలు ఉంటుంది వాటిని ఫ్రై చేసేందుకు మీకు పన్నెండు నుంచి పదిహేను లీటర్ల నూనె కావాలి దాని ధర మీకు వెయ్యి యాభై దాకా ఉంటుంది అలాగే యంత్రాలు పనిచేయటానికి మీకు పది నుంచి పదకొండు లీటర్ల డీజిల్ కావాలి దాని ధర తొమ్మిది వందల రూపాయల దాకా ఉంటుంది ఉప్పు మసాలాల కోసం మరో నూట యాభై రూపాయలు అవసరం మొత్తం ఖర్చులు మూడు వేల రెండు వందలు అందువల్ల కేజీ అరటి చిప్స్ తయారీకి మీకు అయ్యే ఖర్చు డెబ్భై రూపాయలు మీరు మార్కెట్లో వీటిని తొంభై నుంచి వంద రూపాయల దాకా అమ్మొచ్చు నిజానికి ఈ చిప్స్ ధర మార్కెట్లో రెండు వందల యాభై గ్రాములు వంద రూపాయల దాకా ఉంటుంది కాబట్టి మీరు ఇంకా ఎక్కువ రేటుకే అమ్ముకోవచ్చు మెలకు లక్ష రూపాయలు సంపాదించే ఛాన్స్ ఉంటుంది సపోజ్ మీరు కేజీ చిప్స్ అమ్మటం ద్వారా మీకు పది రూపాయల లాభం వస్తే మీరు ఒక రోజులో నాలుగు వేల రూపాయల లాభం పొందగలరు ఈ లెక్కన మీరు నెలకు ఇరవై ఐదు రోజులు వ్యాపారం చేస్తే మీకు నెలకు లక్ష రూపాయల లాభం వస్తుందని నిపుణులు చెబుతున్నారు ఈ వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు అన్నింటినీ ఆలోచించుకొని ఫైనల్గా తమ నిర్ణయం తాము సొంతంగా తీసుకోవటం మేలు